బాలుగారు కెరియర్ని రామ్మ చిలకమ్మ అనే పాట కామా పెట్టింది అనుకోవచ్చా? అనుకోవాల్సిన పని లేదేమో, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళా చాలా ఆయన విజృంభణ. అవును, అబ్బనీతీనే అను. మనం ప్రతి సినిమాలోనూ బాలుగారే ఉంటున్నారు. ఒక చేంజ్ కోసం ఉదిత్ నారాయణ అని ప్రయత్నించాం. ఉదిత్ నారాయణ అక్కడో సినిమా పాడాడే కానీ ఓకే, ఇండస్ట్రీని నడుపుకి వెళ్ళింది తన భుజ స్కందాల మీద మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, ఎస్పి. అంటే ఆ ఆలోచన ఎవరిది గురుజీ? యాక్చువల్గా రామ్మ చిలకమ్మ పాట వాళ్ళతో పాడించాలి అనే ఆలోచన మ్యూజిక్ డైరెక్టర్దా లేకపోతే మీద? మణి నేను కలిపి అనుకుంది. ఓ, గుణశేఖర్కి పెద్ద అప్పుడు అంత ఇంటర్ఫీర్ అంటే ఏదైనా బాగానే ఉంటుంది. చూనిని చూన్ వరకు ఉండేవాడు తప్ప మిగతా అన్ని డెసిషన్స్ అన్నీ మేము తీసుకునేది. ఓకే, అట్లాగే లత గారిని పిలిపించాం, ఆశా భోంస్లే గారిని తీసుకొచ్చి పాటించాలి. ఇవన్నీ ఇళయరాజా గారి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏదన్నా అనుకుంటే వెంటనే ఆహా ఓహో కమాన్ రెడీ అని చెప్పేవాడిని. ఓకే, ఎప్పుడన్నా నేను కూడా ఏదో అడుగుతూ ఉండేవాడు. ఓకే, బాలుగారు బాలుగారే ఆయన మిస్ అయ్యేమో ఆ పాటకి అని అనిపిస్తుంది. చిరంజీవి గారు కూడా కొద్దిగా బాలు ఉండగా ఇది ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశారు అని అనుకున్నాం ఒకసారి, బట్ అది అతని పాటలో వెరైటీ. అవును, అంటే ఆ పాట మీద అప్పట్లో చాలా డిస్కషన్స్ జరిగింది. అవును.